సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి తండ్రి, దయగలిగిన దేవ, ఆకాశ మహాకాశములకు సృష్టికర్త, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా, మీ పిల్లలముగా మమ్మల్ని బలపరిచి మీ కృపలో భద్రపరిచి జ్ఞానముతో వివేకముతో నింపి మీ సన్నిధిలో మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నిలువబెట్టి తండ్రి, ఈ భూమి మీద మేము జీవించినంతకాలం మీ పిల్లలుగా మీ కృపకు పాత్రులుగా మీ నామ మహిమార్థమై జీవించుటకు మా అందరికీ సహాయం చేయమని, సమస్త విషయములలో మీ తోడు మీ దయ మా అందరికీ అనుగ్రహించమని, మీ ఆత్మ సహాయమును దయచేయమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్న అమ్మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరి జీవితాల్లో క్రైస్తవులుగా కొనసాగుతున్నామన్న ఒక్క మాట, క్రైస్తవులుగా బ్రతుకుతున్నామన్న ఒక మాట, క్రైస్తవులుగా జీవిస్తున్నామన్న ఒక మాట తప్పితే క్రీస్తును నిజంగా మనం వెంబడిస్తున్నామా, క్రీస్తు కొరకు నిజంగా మనం బ్రతకగలుగుతున్నామా, క్రీస్తు ఇష్టమే మన బ్రతుకుల్లో జరుగుతోందా అనే ప్రశ్నలు వేస్తే మాత్రం అవి ప్రశ్నలుగానే మిగిలిపోతున్న వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. అంటే వాళ్ళ జీవితాలు ప్రశ్నార్థకంగానే మిగిలిపోతున్నాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తోంది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. ఆరంభ శూరత్వం చాలామంది ఉంటారు, ఆరంభించడం చాలా తొందరగా ఆరంభిస్తారు, కానీ ముగించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుడికి ఆరంభించే వాళ్ళకి అది ఇంపార్టెంట్, ముగించే వాళ్ళు ఇంపార్టెంట్. దేవుడికి పరుగు ప్రారంభించిన వాళ్ళు కాదు, పరుగు ముగించిన వాళ్ళు ఇంపార్టెంట్. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నాగటి మీద చెయ్యి వేసి ఎవరైతే వెనక్కి తిరిగి చూస్తారో వాళ్ళందరూ ఎవరట, శాపగ్రస్తులు అన్నాడు. అంటే మనం నాగటి మీద చెయ్యి వేసాము అంటే ఈ విశ్వాసయాత్రలో చావైనా రేవైనా ముందుకే పోవాలి తప్ప ఇక వెనక్కి తిరిగేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. అలాంటి గొప్ప విశ్వాస యాత్రలో మనం అడుగుపెట్టాం. విశ్వాసయాత్ర అనగానే అంటే దేవుని యందు భయభక్తులు నిలపడం అనగానే అన్నీ సంతోషాలు, అన్నీ సుఖాలు, అన్నీ ఆశీర్వాదాలే వస్తాయనుకుంటే పొరపాటు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అని తిమోతి పత్రికలో సెలవిచ్చాడు. ఏం పొందుతారట? హింస పొందుతారు. ఎవరట? క్రీస్తు యేసునందు సద్భక్తి. దొంగభక్తి కాదు, రెండు భక్తులు ఉన్నాయి. ఒకటి దొంగభక్తి ఉంది, ఇంకొకటి సద్భక్తి. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశిస్తే సాతాను కోపం వస్తుంది, మరి అంతే కదా. వాడి టార్గెట్ ఎప్పుడు ఎవరి మీద ఉంటుందంటే దేవుని పిల్లల మీదే. దేవుని పిల్లల్ని టార్గెట్ చేయడమే దుష్టుడి పని. అందుకే పేతురు గారికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్ముడు చక్కటి విషయాన్ని పేతురు గారికి తెలియజేశాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అని వ్రాయబడింది. అంటే మనం మీ విరోధి అయిన అపవాది అనగానే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు ఈ మాట? ప్రపంచ ప్రజలందరినీ ఉద్దేశించి చెప్తున్నాడా, లేకపోతే కేవలం క్రైస్తవులను ఉద్దేశించి చెప్తున్నాడా? మీ అని, మీ విరోధి. ఎవరికి విరోధి అపవాది? ఎస్, క్రైస్తవులకు మాత్రమే విరోధి. మిగిలిన వారు ఎవరికి అపవాది విరోధి కాదు. ఎందుకంటే నా పక్షమున నుండి వాడు నావాడే అంటారు ప్రభు. నా పక్షమున నుండి వాడెవరు? నావాడే. నా పక్షమున లేనివాడు నావాడు కాడు, వాడు చెదరగొట్టువాడు. అంటే ఇప్పుడు అపవాది ఎవరికి విరోధి అని ఆలోచిస్తే యేసుక్రీస్తు పక్షాన సద్భక్తితో ఎవరైతే బ్రతుకుతుంటారో వాళ్ళకి అపవాది విరోధి.
సరే, అపవాది విరోధి అన్నందుకు మనం ఏమైనా భయపడాలా? చెప్పండి, భయపడాలా? భయం వేస్తుందా? ఎందుకు భయపడక్కర్లేదు? అపవాది ఎంత గొప్ప విరోధి అయినా మనకి, ఎంత గొప్ప శత్రువు అయినా మనకి, మనల్ని ఏం చేయలేడు. ఎందుకు ఏం చేయలేడంటే, అపవాది కంటే శక్తిమంతుడు మన దేవుడు. మన దేవుడు సాతాను కంటే శక్తిమంతుడు గనుక, సాతాను మనల్ని ఏమీ చేయలేడు గనుక, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగేద్దామని గర్జించి సింహం వలె వెదకుచు తిరుగులాడుచున్నాడన్న మాటకి మనల్ని దేవుడు భయపెట్టడానికి చెప్పలా. ఇప్పుడు నక్కొస్తుంది అని సింహం తన పిల్లకి చెప్పింది అనుకోండి, ఏమొస్తుంది? నక్కొస్తుంది. నక్కొస్తుందని ఎవరు చెప్తున్నారు తన పిల్లలకి? సింహం చెబుతోంది. అంటే భయపడాలా? ఇప్పుడు సింహం పిల్లలు నక్కగా భయపడాలా? అంటే భయపెట్టడానికి చెప్పిందా సింహం తన పిల్లలకి? భయపెట్టాలన్న ఉద్దేశంతో చెప్పిందా సింహం? నో. ఎందుకంటే సింహానికి తెలుసు అది అడవికి రాజు, మృగరాజు. నక్కొచ్చి సింహం పిల్లల్ని చేయగలిగేది ఏమీ లేదు. సింహం ఉండగా, సింహం తోడుండగా నక్క సింహం పిల్లల్ని ఏమీ చేయలేదు. కానీ మరి దేవుడు ఎందుకు వ్రాయించాడు? మీరు మెలకువగా ఉండండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి అని ఎందుకు వ్రాయించాడు? ఎందుకు వ్రాయించాడంటే, ఈ భూమి మీద 60-70 సంవత్సరాల జీవితకాలంలో మనం పరీక్షకు నిలిచాం. పరీక్ష, ఈ పరీక్షలో పాస్ అయిన ప్రతివాడు నిత్య జీవానికి వెళతాడు, పరీక్షలో ఫెయిల్ అయిన ప్రతివాడు నిత్యాగ్నికి బలైపోతాడు. మనం క్రీస్తులనుకు వచ్చాము అంటే నిత్య జీవానికి వెళ్ళటానికి క్రీస్తులనుకు వచ్చాం. మరి క్రీస్తులనుకు వచ్చిన మనం ఈ పరీక్షలో గెలవలసిన వారమై ఉన్నాం. నువ్వు దేవునితో ఉంటావా, దయ్యంతో పోతావా? నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావా, లోకంలో కలిసిపోతావా? నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తావా, దయ్యం ఇష్టాన్ని నెరవేరుస్తావా? ఇదే పరీక్ష. ఇంతకు మించి పరీక్ష ఏమీ లేదు. అంటే నువ్వు ఏ సైడ్ తీసుకుంటావు అనేదే పరీక్ష. దేవుడు అంటున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, సత్యమందు మిమ్మల్ని ప్రతిష్ఠ చేశాను, సత్యంలోనే ఉండండి. రక్షణ పొందారు కదా, రక్షణలోనే ఉండండి. రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకోకండి. మరలా నాగటి మీద చెయ్యి వేసి వెనుదిరిగి చూడకండి. మీరు ఏదైతే పరుగు ప్రారంభించారో ఆ పరుగు తుదముట్టించండి, ఎందుకంటే మధ్యలో నువ్వు చచ్చిపోయే అవకాశం ఉంది. ఒక మాట మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. కోడి తన పిల్లల్ని తన రెక్కల నీడలో భద్రపరుస్తూ ఉంటుంది, అవునా? ఎందుకు భద్రపరుస్తూ ఉంటుంది తన పిల్లల్ని కోడి? ఎస్, పైన గ్రద్ద తిరుగుతోంది. ఇప్పుడు కోడి పిల్ల తల్లి రెక్కల నీడలో ఉన్నంత వరకు సేఫ్. ఒకవేళ తల్లి రెక్కను దాటుకొని బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, సేఫా? ఖచ్చితంగా అపవాదు వచ్చి ఏం చేస్తాడు? ఎత్తుకుని పోతాడు. అలా ఎత్తుకుని పోతే మన జీవితం వృధా అయిపోయినట్టే కదా. అసలు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగేద్దామా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. ఇందుకు మింగేద్దామంటే ఏం చేస్తాడంటారు? మీ ఇన్ఫర్మేషన్ చెప్పండి, ఏం చేస్తాడంటారు? మింగేయడం అంటే ఏంటి మీ దృష్టిలో? సో అసలు మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగేద్దామా అని గర్జించి సింహం వలె వెదకుచు తిరుగులాడుచున్నాడు. మింగడం అంటే అర్థం ఏంటి? మింగేయడం అంటే ఏంటి? అసలు ఎలా మింగేస్తాడు మనల్ని అని అంటే, చాలామంది క్రైస్తవులు అనుకుంటుంది ఏంటంటే చంపేస్తాడని అంటారు. మనల్ని చంపాలంటే అపవాదిక శక్తి లేదు. ఎందుకు శక్తి లేదని చెప్తున్నానంటే, లైక్ యోబును గురించి చూద్దాం. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అని దేవుడు అన్నప్పుడు అపవాది ఏమంటాడంటే, నీవు అతని చుట్టూ కంచె వేసితివి కదా. ఇట్స్ ఎ వండర్ఫుల్ పాయింట్. నువ్వు అతని చుట్టూ ఏం వేసావు? కంచె వేశావు. అంటే నీ బిడ్డగా ముద్రేసేసావు, నీ కుమార్తెగా నీ కుమారుడిగా అతనికి ముద్రేసేసావు. అంటే నీ ముద్ర ఉన్నంతకాలం నేను ముట్టలేను, వాడిని చంపలేను నేను, నా వల్ల అవ్వదు. అంటే ప్రాణం తీసే అధికారం ఎవరికి లేదు? అపవాదికి లేదు. డైరెక్ట్గా వాడు ఎవరు ప్రాణం తీయడు. కానీ ప్రాణాలు నువ్వే తీసుకునేలా ప్రేరేపించగలడు సుమి. గెట్ మై పాయింట్? అందుకే నక్క అని ఎందుకన్నానంటే, నక్కకున్న పేరు జిత్తుల మారిది అని.
సింహం టీవీగా వెళ్ళిపోద్ది, దానికి జిత్తులు తెలియవు. టీవీ ఒకటే బాట, నిదానమే ప్రధానం అన్నట్టు రాజమార్గంలో పోతుంది. కానీ నక్కో, దాని గురించి మనం చదువుకున్నప్పుడల్లా ఇది జిత్తులు మారిది, జిత్తులు మారిది అని, జిత్తులు మారిన నక్క అని చెప్తారు పెద్దలు. వాస్తవానికి నక్కతో మనకు పెద్ద పరిచయం లేదు మరి, కుక్కతో తప్ప. సో అందుకనే నేను పెద్దలు చెప్పిన మాట చెప్తున్నాను తప్ప, నేను ఎప్పుడు నక్కనే దగ్గర నుంచి వాళ్ళ అప్పుడప్పుడు చూస్తుంటే దూరం నుంచి చేలలో దూరంగా పారిపోవడం చూశాను. కానీ నక్క దగ్గరగా ఉండి దానిని పరిశీలన చేసి దాన్ని అబ్జర్వ్ చేసి చెప్పట్లేదు నేను మీకు. పెద్దలు చెప్పినవే చిన్నప్పుడు మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. నక్క అనగానే జిత్తులు మారిది అని చెప్పారు. మరి నిజంగా జిత్తులు మారిదో కాదో నక్కను దగ్గర నుంచి చూసిన వాళ్ళకి తెలియాలి. ఏమండి రైట్. అందుకే ఈ నక్క లాంటి తెలివితేటలు కలిగిన వాడు అపవాది. వాడు డైరెక్ట్గా మనల్ని చంపడు, కానీ చచ్చిపోయేలా ప్రేరేపిస్తాడు. ఇంతకీ మింగడం అంటే అర్థం ఏంటంటే, మింగడం అన్న పదానికి, ఎవరిని మింగుదునా అన్న పదానికి అర్థం ఏంటంటే, నీ ఆరోగ్యం చెడగొట్టడు, నీ ఆస్తి తీసేయడు, దానివల్ల వాడికి లాభం రాదు. నీ ఆస్తి తీసేయడం వల్ల వాడికి ఏమైనా లాభమా? నీ ఆరోగ్యం తీసేయడం వల్ల వాడికి ఏమైనా లాభమా? నీ తల మీద వెంట్రుకలు ఊడిపోయేలా చేయడం వల్ల వాడికి ఏమైనా లాభమా? నీ అందం పోగొట్టడం వల్ల వాడికి ఏమైనా లాభమా? నీకు ఉద్యోగం రాకుండా చేయడం వల్ల వాడికి ఏమైనా లాభమా? కొంతమంది సాతాను గురించి తెలివి లేని వాళ్ళు ఉంటారు మన క్రైస్తవ్యంలో. వాళ్ళు అంటే, ఒక ఆవిడ అంటుంది కదా మధ్య, ఈ పెళ్లి సంబంధం కుదురుద్ది అనుకున్నానండి, సాతాను గడి చెడగొట్టేశాడండి, మాట్లాడు మరి. ఈ ప్రపంచంలో ఉన్న పనులన్నీ నీ పెళ్లి సంబంధం చెడగొట్టడమే అనమాట వాడి పని. సాతాను సోదరండి అయ్యగారు గేదె పాలు ఇవ్వట్లేదండి, బుద్ధి జ్ఞానం లేదు. నీ గేదెని పాలు ఇవ్వకుండా చేస్తే ఆడికి వచ్చే లాభం ఏంటి చెప్పు? అంటే ప్రపంచంలో నీ గేదె ప్రపంచంలో గొప్ప గేదె అనమాట. నువ్వు చేసే పాడి 2 లీటర్లు 3 లీటర్లు అది గొప్ప పాడి, అది అమ్ముకుని నువ్వు డబ్బులు సంపాదించుకుంటావు. అంటే దాంతో ఒక రోజు నీ గేదెనికి పాలు ఇవ్వకుండా సాతాను చేసేస్తే నీ ఆర్థిక వ్యవస్థ మొత్తం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నభిన్నం అయిపోద్ది అనమాట. స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోద్ది దానివల్ల. అందుకని అపవాది నీ గేదె పాలు ఇవ్వకుండా చేసాడు. ఆ భాష ఏంటండి దరిద్రం భాష? మనకేమర్థమైంది అపవాది గురించి? ఒకరోజు ఒక ఆవిడ అంటుందట, అయ్యగారి దగ్గర కోడి పెట్టుకుని వచ్చిందట, పాస్టర్ గారు ఈ కోడి గుడ్డు పెట్టట్లేదండి, అపవాది సోదరులో ఉన్నామండి మేము అందట. కోడి గుడ్డు ఎట్టకపోతే అపవాది సోదన అది. క్రైస్తవ్యంలో కొంతమందికి బుర్ర ఎదగలే, మనుషులు ఎదిగేశారు కానీ ఎద్దుల్లాగా బుర్ర ఎదగలే. బుర్ర ఎదక్క వాళ్ళు అంటారు కదా, అపవాదండి కోడిని గుడ్డెట్టకుండా చేసిందండి, అపవాదండి గేదెని పాలేమనివ్వకుండా చేస్తుందండి, అపవాదండి మమ్మల్ని ఎంత శోధించేస్తున్నాడు అనండి, పొద్దు నుంచి నిలబడ్డాను బస్సు రాలేదండి. ఏం బస్సు రాకపోయినా అపవాద శోధనే అది, ఎక్కడో టైర్ పంచరే ఉంటుంది ఆడికి, అందుకని ఆగుంటుంది. లేకపోతే ఆ రోడ్లు అస్తవ్యస్తంగా ఉండి ఉంటాయి, అందుకని లేట్ అయి ఉంటుంది. దానికి అపవాది శోధన. అపవాది శోధన అనగానేలాంటే పనికి మాలిన విషయాలు కావు. అపవాది శోధన లేకపోతే అపవాది మింగడం అనగానే ఒకే ఒక్క అర్థం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదే అసలసలైన అర్థం, మీరు జీవితంలో మర్చిపోకూడదు. దేవుళ్ళు నుంచి నిన్ను దూరం చేయడం. అర్థమవుతుందా? అపవాది మింగడం అనగానే ఎవరిని మింగేద్దామా అని గర్జించు సింహం వలె వెతకుచి తిరుగులాడుచున్నాడన్న మాటకి ఒకే ఒక్క అల్టిమేట్ ఆన్సర్, అల్టిమేట్ ఆన్సర్ ఏంటంటే దేవునిలో నుండి నిన్ను దూరం చేయడం. 12 మంది శిష్యులు చక్కగా యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు కలిసి తిరుగుతున్నారు. అందులో ఇస్కరియోతు యూదా అనేవాడు ఒకడు. యేసు ప్రభు ఎంత మంచి ప్రేమామయుడంటే, వాళ్ళకి ట్రెజరీ ఉంటుంది కదా, ట్రెజరీ అంటే డబ్బులు. మరి ఎవడో ఒకడు ఉండాలి కదా మెయింటైన్ చేసేవాడు. మన సంఘం ఉంది, సభ పెడుతున్నారు, ఖర్చు లేనిది. తర్వాత ఈ ఆర్కెస్ట్రా వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఆ సౌండ్ సిస్టమ్ వాడికి ఎంత ఇవ్వాలి, ఈ లైటింగ్లని టెంట్లని ఇవన్నీ ఉంటాయి కదా ఖర్చులు, ఆ భోజనాలని, ఈ టెంట్ ఈ ఖర్చులన్నీ చూసుకోవడానికి ఒకడు ఉంటాడే ఉంటారు సంఘంలో, ఎవరో ఒకరు ఉంటారు కదా. డబ్బులన్నీ వాళ్ళ చేతిలో పెడతారు కదా, అంటే ఆ అవకాశం ఒకరికి ఇస్తారు. సంఘంలో కమిటీ ఉంటే కనుక ఎవరో ఒకరు డబ్బులు ఖర్చు పెడుతుంటారు, పాస్టర్ గారు కావచ్చు, పాస్టర్ గారు అబ్బాయి కావచ్చు, సంఘంలో ఎవరైనా పెద్ద కావచ్చు, సంథింగ్ ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటారు, తీసుకొని చక్కగా డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. అలాంటి ట్రెజరర్ పోస్ట్లో ఉన్నవాడే ఇస్కరియోతు యూదా. డబ్బు సెండ్ చేసి ప్రభు ఎవరి దగ్గర పెట్టారట? డైరెక్ట్ ఇస్కరియోతు యూదా దగ్గర పెట్టారట, మంచోడికి ఇచ్చారు.
ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు అండి, తెలుసు. సర్వాంతర్యం ఆయనకి తెలియని విషయమా? హృదయ రహస్యాలే ఎరిగినవాడు ఆయన. అయినా కూడా డబ్బు సంచి ఎవరికి ఇచ్చారు? ఇస్కరియోతి యూదకి ఇచ్చారు. సరే, ఇస్కరియోతి యూద చేతిలో పెడితే వాడు ఏం చేశాడట? రోజు ఆ సంచిలో పడేది దొంగిలిస్తా వచ్చేవాడట. ఆ సంచిలో వేసే డబ్బు ఏం చేస్తా వచ్చేవాడట? దొంగిలిస్తా ఉండేవాడట. డబ్బు దొంగతనం చేసేవాడు. ఆడు అనుకునేవాడు, అపొస్తలులు ఎవరికి తెలియట్లేదు, యేసుప్రభు వారికి తెలియట్లేదు, నేను భలే దొంగతనం చేసేస్తున్నానులే అనుకునేవాడు. అలా బాగున్నటువంటి వాడు ఎందుకు పతనం అయిపోయాడంటే, అపవాది వాణిలో ప్రవేశించెను అని వ్రాయబడింది. యోహాను సువార్త 13:2 చూడండి. యోహాను సువార్త 13:2, వాడి పతనానికి బాటలు అంటే మింగేశాడు అపవాది వాడిని. మింగేశాడు. ఎలా మింగేశాడు? డబ్బును ఎర్రగా వేసి మింగేశాడు. ప్రారంభంలో యేసు ప్రభు వారి డబ్బులే కొంత కొట్టేసేవాడు, ఇక చివరికి ఆయనే అమ్మేద్దామని నిర్ణయానికి వచ్చేసాడు. అప్పటిదాకా ఆయన సంచిలో పడి డబ్బు కొట్టేసేవాడు కొంత, కానీ ఇప్పుడు అలా కాదు. ఒకసారి జాక్పాట్ కొట్టాలి. ఏం చేయాలి? యేసు ప్రభువుని అమ్మేయాలి. వారు భోజనము చేయించుండగా ఆయన్ని అప్పగించాలని సీమోను కుమారుడగు ఇస్కరియోతి యూదా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించి ఉండెను అని వ్రాయబడింది. చెక్ చేసుకోండి బైబిల్. అలాగే ఉందా బైబిల్లో? వారు ఆ రొట్టె తినగానే, ఆ రొట్టె పుచ్చుకొనగానే అపవాది వాణిలో ప్రవేశించెను అని ఉంటుంది అదే అధ్యాయంలో. వారు ఆ ముక్క పుచ్చుకొనగానే అపవాది ఎవరిలో ప్రవేశించిందట? ఇస్కరియోతి యూదాలో ప్రవేశించిందట. ఎప్పుడైతే ఇస్కరియోతి యూదాలో అపవాది ప్రవేశించిందో వాడు వెళ్ళిపోతాడు. 13:27 యోహాను సువార్త 13:27 వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వాణిలో ప్రవేశించెను అంటే మింగేసింది అంతే. అపవాది మింగడం, మీ విరోధి అయిన అపవాది చంపడు, చంపే అధికారం వాడికి లేదు. నీ ఆరోగ్యం పాడు చెయ్యాలన్నా కూడా, ఆ విధంగా నిన్ను శోధించాలన్నా కూడా ఎవరి పర్మిషన్ కావాలి? ఎస్, నువ్వు ఆయన రెక్కల నీడలో ఉన్నావంటే నిన్ను వాడు ముట్టలేడు. వాడు ముట్టలేడు. నిన్ను ముట్టాలంటే అది కష్టం. నిన్ను టచ్ చేయాలంటే వాడి వల్ల కాదు. దేవుని పర్మిషన్ లేకుండా వాడు నీ దగ్గర కూడా రాలేడు. ఒకవేళ శోధనకు నిలబడితే, దేవుడు అవకాశం ఇస్తే, నా కుమారుడైన యోబును చూచితివా? అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు, నా యందు భయభక్తులు గలవాడు. సో వెళ్ళు, ఏం చేస్తావు చేసుకో. నువ్వేం చేసినా ఆయన్ని మింగలేవు, నా కుమారుణ్ణి మింగలేవు. నువ్వేం చేసినా సరే నా కుమార్తెను మింగేయలేవు. వారు నీ నోటికి చిక్కరు, వారు నీ నోటికి దొరకరు. నా కొరకు బ్రతుకుతున్న యథార్థవంతులు వారు, నా కొరకు బ్రతుకుతున్న నీతిమంతులు వారు, నా ఇష్టాన్ని భూమి మీద నెరవేరుస్తున్నవారు, నా యందు భయభక్తులు నిలిపిన వారని దేవుడు చక్కగా సాక్ష్యమిచ్చే స్థితిలో ఉన్నారు భక్తులు. ఇప్పుడు ఎవరిని మింగుదునా అని మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే గుంట నక్క, జిత్తుల మారి, ఎలా అయినా మిమ్మల్ని పడగొట్టాలి, ఎలా అయినా మిమ్మల్ని పడగొట్టాలి. ఇప్పుడు ఇస్కరియోతి యూదాకి ఏమి ఎరవేశాడు? వెండి బంగారు, వెండి నాణ్యాలు, 30 వెండి నాణ్యాలు. ఆ వెండి నాణ్యాలు ఎరవేశాడు. ఆ వెండి నాణ్యాలు ఎరకు పడిపోయాడు. ఆ ఎరకు పడిపోయి యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మేశాడు. అప్పుడప్పుడు మనం కూడా ఎర్రలకు పడిపోతుంటాం. లోకం వేసే ఎర, శరీరాశ అనే ఎరకు పడిపోతుంటాం. నేత్రాశ అనే ఎరకు పడిపోతుంటాం. జీవపు డంబము అనే ఎరకు పడిపోతుంటాం. అలాంటి ఎరలకు పడిపోయి తమ విశ్వాస జీవితాన్ని వదులుకున్న చాలామంది ఉన్నారండి లోకంలో, సంఘాల్లో. వాళ్ళు ఇప్పుడు విశ్వాసులుగా కనబడుతున్నారు, కానీ అవిశ్వాసులు. అందుకే వాళ్ళని ఊర్చి అంటాడు దేవుడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవెవరివి? మృతుడివే. అంటే అర్థం ఏంటండి? జీవశవం అంటే బతికున్న శవానివి. బతుకున్నావు, పేరుకే బతుకున్నావు, కానీ నువ్వెవరివి? శవానివి.
అంటే నీ వల్ల ఏమీ ప్రయోజనం లేదు. నీ వల్ల ఏమీ ప్రయోజనం లేదు. మొన్న ఒక ఆయన 500 రూపాయల నోటు పెట్టుకుని బస్సు ఎక్కాడట. 500 రూపాయల నోటు పెట్టుకునే బస్సు ఎక్కాడు. కానీ బస్సులోంచి కండక్టర్ దింపేశాడు. ఏ చేంజ్ లేదనా? సరిగ్గా చెప్పాలి, సరిగ్గా చెప్పాలి. ఇప్పుడు నా వాక్యానికి సింక్ అవ్వాలి మీరు చెప్పే సమాధానం. నేను చెప్పిన వాక్యానికి కరెక్ట్గా సింక్ అవ్వాలి. 500 నోటు పట్టుకుని బస్సు ఎక్కాడు, కానీ కండక్టర్ అతన్ని కిందకి దింపేశాడు. ఇంకా అతని దగ్గర ఏమీ లేదు, 500 నోటు ఒకటే ఉంది. కండక్టర్ దగ్గర చిల్లర కూడా ఉంది. మోడీ గారు దయవల్లారు నోట్లు మార్చేశారు కదా, ఈయన పాత 500 నోటు పట్టుకుని ఎక్కాడనమాట. అంటే అది చెల్లుబాటు కాని నోటు. అర్థమైందా? ఇప్పుడు నా దగ్గర నోటు ఉంది కానీ అది బతికిలేదు. అర్థమవుతుందా? నా దగ్గర ఏముంది? నోటు అయితే ఉంది కానీ అది చచ్చిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఆ 500 రూపాయల నోట్ల కట్ట ఉందనుకోండి, అది రోడ్డు మీద పడేసాను అనుకోండి, పరిగెత్తుకొచ్చి సబ్బబ్బబ్బబ్బ అని తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? ఎందుకు ఇది అని పడేస్తారు. ఏ ఒకప్పుడు ఆ కట్ట చూస్తే కళ్ళు కట్ట 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 మిరిమెట్లు కొట్టిన కట్టిన కళ్ళు కదా, అవి అద్దుకున్నాం కదా, ఇల్లగిలగ అనేసుకుంటారు కొంతమంది. ముద్దులు కూడా పెట్టేస్తారు దానికి. ఆడ ఎక్కడెక్కడ పెట్టి తిరిగి వచ్చింది ఒక ఆయుధం అది. దానికి మళ్ళీ ఏం పెడతారు వీళ్ళు? ఆ ముద్దుల మీద ముద్దులు, ముద్దుల మీద ముద్దులు. అది బోని అట, బోని కొట్టు గుండె మీద కొట్టు అన్నట్టు. బోని ఎక్కడ కొట్టాలి? నీ డిప్పమే కొట్టాలా? బోని కొట్టవయ్యా, బోని కొట్టు. బోని కొట్టంటే ముద్దు పెట్టుకుని అందులో వేసుకుంటాడట. అలాగా రోడ్డు మీద పడిపోతే ముద్దులు పెట్టుకుని మరీ జేబులో పెట్టుకున్న కాగితం మరి ఎందుకు బయట పడేసావు? అంటే పేరుకు డబ్బు కానీ జీవం లేదు అందులో. ఆ డబ్బులో ఏమి లేదు? జీవం లేదు. ఆ నోటులో ఏమి లేదు? జీవం లేదు. అంటే ఆ నోటు పనికిరాని నోటు, పనికొచ్చే నోటు కాదు. కానీ నోటే మనం ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళి చూపించామనుకోండి, ఇదేంటయ్యా అంటే ఏమని చెప్తారు వెంటనే? 500 రూపాయల నోటు అంటారు. అయితే తీసుకో అంటే నాకు ఇది వద్దు అంటారు. ఏ ఇది చచ్చిపోయింది, ఇది చచ్చిపోయింది, ఇది పనిచేయదు. ఇది ఆల్రెడీ ఈ నోట్లు రద్దు చేసేసాడు రాత్రికి రాత్రి మోదీ గారు. రాత్రికి రాత్రి రద్దు చేసేస్తే బ్యాంకుల చుట్టూ తిరిగి, అబ్బో బంగారాల కోట్ల చుట్టూ తిరిగి నానా హైరాణ పడిపోయి మేనేజర్లను కొనేసి డబ్బులు ఉన్నోళ్ళు ఎలాగోలాగ ఎంతో కొంత డిస్కౌంట్లు ఇచ్చేసి మొత్తం మీద ఆ డబ్బులు చెల్లుబడి చేసుకున్నారు. మన వాళ్ళు అయితే సంవత్సరాల తరబడి బ్యాంకుల దగ్గర నిలబడ్డారు, నెలల తరబడి. కొంతమంది లైన్లో నిలబడి చచ్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు పడ్డారో మర్చిపోయారా? కొత్త నోడొత్తులకు ఆ గొడవ అంతా మర్చిపోంటారులే కదా, ఇంకా మర్చిపోలేదా? ఎంత ఇబ్బందులు పడ్డారో ఆ టైంలో, డబ్బు లేక ఏం చేయాలో తెలియక, కొత్త నోట్లు ఇంకా రిలీజ్ అవ్వక, ఈ పాతవేమో చెల్లుబాటు కాక, బ్యాంకుల్లోనేమో ఏమి ఇవ్వక, నానా హైరాణ, నానా ఇబ్బంది పడిపోయాం. సో జీవించుచున్నావన్న పేరుంది కానీ, అంటే నోటు అన్న పేరుంది కానీ, నోటు అన్న పేరుంది కానీ నువ్వెవరు? వేస్ట్. నీ వల్ల ఏం ప్రయోజనం లేదు, పనికి మాలిందా నువ్వు? నువ్వు నోటు, నోటు నువ్వు కాదు, పనికి మాలినోడు నువ్వు. ఏది నోటు అంటే మనం పుల్లింగంలో చెప్పుకుంటే పుల్లింగం, స్త్రీలింగంలో చెప్పుకుంటే స్త్రీలింగం. ఇది పనికి మాలింది నోటు. అంటే జీవిస్తున్నావన్న పేరుంది నిన్ను. నీ పేరేంటమ్మా అంటే 500 నోటనే అంటావు. నీ పేరేంటమ్మా అంటే ఏమి నోటు అంటావు? 500 నోటమ్మా అంటావు. మరి నీ వల్ల ఏమైనా పని అవుద్దమ్మా నీ వల్ల? అబే అలా ఉంటావంతే. కొంతమంది ఉన్న సంఘాలు అలాగ ఉంటారంతే, విగ్రహాలలాగా. ఎందుకు పనికిరారు వాళ్ళు? ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు పోతున్నారో తెలియదు. ఒక ప్రార్థన రాదు, ఒక వాక్యం చదవడం రాదు, ఒక దేవుని కొరకు బ్రతకడం అంటే బ్రతకడం ఉండదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చే జీవితం ఉంటుందా అంటే అసలు ఆ జీవితమే ఉండదు. కానీ ఎప్పుడో 30 సంవత్సరాల కింద బాప్తిజం పొందేసామని కూర్చుంటారు ఇక్కడ విగ్రహాలలాగా. ఆ బ్రతుకులు చూస్తే ఎప్పటికీ దెయ్యమే కనబడుతుంటాడు. ఆ మాటలు చూస్తే ఎప్పటికీ సాతాను కొట్టొచ్చినట్టు కనబడుతుంటాడు. ఆ జీవితం చూస్తుంటే ఎక్కడికి వెళ్ళినా కంపు 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 జీవితం. మాట కూడా బాగోదు, బూతు మాటలు నోట్లోంచి. ఆడవాళ్ళని కూడా ఉండదు, మగవాళ్ళని ఉండదు.
ఒక ఆవిడ మొన్న మధ్య నోట్లో చుట్టెట్టుకుని పగుతూ వందలాలండి అయ్యగారు అందట. అయ్యగారు కళ్ళుదిరి కిందడిపోడట. ఇదేదమ్మా నువ్వు పెద్ద ఆవిడవు కదా అంటే డాక్టర్ గారు రోజు కూడా కాల్చమన్నారండి అన్నం తిన్నాక, లేదా అరుగుతలేదు అన్నం అందట. ఇటు చుట్టగాలిస్తే అన్నం అరుగుతుందా? నిజమేనా ఇదంతా? ఇంకా ఉన్న ఆరోగ్యం నాశనం అయిపోతుంది తప్ప చుట్టలు కాలిస్తే అన్నమే అరుగుతుంది. ఇలాంటి పెచ్చోళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ 500 రూపాయల నోట్లే. ఇలాంటి 500 నోట్లు ఎన్ని ఉంటాయో మన సంఘాల్లో పనికిరాని నోట్లు. అందుకే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతురాలివే, నువ్వు మృతుడివే, చచ్చిన శవానివి నువ్వు. నీ వల్ల ఏం ప్రయోజనం లేదు. ఉంటావంటే కాగితం అలాగా దాచుకోవడానికి తప్ప ఎందుకు పని చేయవు? దాచుకున్నా వేస్తే పిల్లలకి ఇచ్చి ఆడుకోమని ఇవ్వడానికి తప్ప ఎందుకు పనికిరాదు? ఇది ఎందుకు పనికిరాదు? మొన్న హైదరాబాద్ వెళ్ళే దారిలో 1 కోటి రూపాయలు పడేసి ఉన్నాయట. తక్కువ కాదు, 1 కోటి రూపాయలు. ఏటవి 1 కోటి రూపాయలు? ఇవే పాతవి, ఎప్పుడో ఎవడో దాచేశాడు. ఆ టైంలో అవి మారుండవు. పోనీ అప్పుడు పడేసినా ఎవడో ఒకటి ఏరుకుని మార్చుకుందాడు. తలలొచ్చా మార్చుకుందాం, 100 మందికి ఉపయోగపడ్ను. పోనీ తల 50 వేలైనా మార్చుకుందరు అప్పట్లో పడేసిన. అంతే కదా, ఏ కాకినాడ నుంచి అమలాపురం వరకు చల్లుకుంటా పోయాడు అనుకో, దొరికినోడు దొరికినంత ఏరుకుని పాపం. వెళ్ళి బ్యాంక్ వెళ్ళి 500 వెయ్యి, వాళ్ళకు ఉన్నంతలో మార్చుకుందరు చక్కగా. అప్పట్లో మరి మారినాయి కదా, కొంత టైం ఇచ్చాడు మార్చుకోవడానికి. ఆ పాత తీసుకుని కొత్త ఇచ్చాడు. ఇటు 1 కోటి రూపాయలు పడేశారండి, ఇన్ని రోజులుగా దాసి ఇంక ఈ మోత మొయ్యలేక. ఎందుకు ఇది వేస్ట్గా లోపల పెట్టుకోవడం? దీనివల్ల ఏం ప్రయోజనం అని 1 కోటి రూపాయల డబ్బు తెచ్చి ఎక్కడ పడేశాడు? రోడ్డును పడేశాడు. ఏమంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను, చల్లని డబ్బును మనం పడేస్తున్నావా? మరి ఇప్పుడు చల్లని విశ్వాసిని దేవుడు ఏం చేస్తాడంటారు? చల్లని విశ్వాసిని దేవుడు ఏం చేస్తాడు? సాతానికి ఇచ్చేస్తాడు. నిజం ఇది. చెల్లుబాటు కాని ప్రతి విశ్వాసిని దేవుడు సాతానికే ఇచ్చేస్తాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను, బైబిల్లో వచనం కూడా చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇస్కరియోతి యూదాతో అంటారు, ఇస్కరియోతి యూదాను గూర్చి అంటారు యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 71వ వచనం. 70వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12గురిని ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను. ఈ 12 మందిని ఏర్పరచుకున్నది ఎవరు? ఆయననా? సాతాను ఏర్పరిచాడా? ప్రభువే ఏర్పరచుకున్నారు. ప్రభువే ఏర్పరచుకుంటే ఈ 12 మందిలో ఒకడు ఏమయ్యాడట? సాతాను అయ్యాడట. అంటే దేవుడు వదిలేశాడనమాట. అప్పుడప్పుడు మన ఇంటి వైపు ఇద్దరు వస్తుంటారు. 1, పాత సామాన్లు కొంటాం అని వస్తారు. వస్తారు. బాబు ఏంది బాబు ఏమిస్తావు, బఠానీలా ఉల్లిపాయలా డబ్బులా అని అడుగుతారు మీరు, తెలివైన వాళ్ళు మీరు. అప్పుడు వాడు చెప్తాడు, బఠానీలు అయితే బఠానీలు ఇస్తామండి, ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు ఇస్తాం, లేకపోతే డబ్బులైతే తూకానికి వేసుకుని ప్లాస్టిక్ 1 రేటు, ఇనం ముక్కలకి 1 రేటు, ఆ పుస్తకాలకైతే 1 రేటు, పాత బట్టలకైతే 1 రేటు. మీకు ఏముంటాయి పట్టుకొచ్చేయండి అమ్మా, మీకు పనికిరానివన్నీ మాకు పనికొస్తాయమ్మా. మీకు పనికిరానివి, మీ ఇంట్లో పనికిరానివన్నీ ఎవరికి పనికొస్తాయి? ఆడికి పనికొస్తాయి. ఆడు వాడతాడు, ఏదో రకంగా వాడుకుంటాడు. అంటే నీకు పనికిరానివి ఎలాగైతే ఆ పాత సామాన్లు కొనేవాడు పట్టుకుపోతున్నాడు, దేవునికి పనికిరాని వాళ్ళని కూడా ఎవడు పట్టుకుపోతాడు? నో డౌట్, అందులో సాతాను పట్టుకెళ్ళిపోతాడు. వాడికి అనుకూలంగా తయారు చేసుకుంటాడు వాళ్ళని. ఇప్పుడు ఇస్కరియోతి యూదాను పట్టుకెళ్ళిపోయాడు. ప్రభువుకు పనికిరావట్లేదు, వాడు ప్రభు దగ్గరే ఉంటున్నాడు కానీ ఎవరికి పనికిరావట్లేదు? ప్రభువుకు పనికిరావట్లేదు. ప్రభు దగ్గర ఉంటూ ప్రభువుకు పనికిరాని వాడిని ఎవరు పట్టుపోయారట? సాతాను పట్టిపోయాడు. మరి దేవుడు వదిలేశాడో లేదా వాడిని? వదిలేశాడు. పేతురును కూడా పట్టుకుపోదామని చూశాడు వాడు, కానీ ప్రభు వదల్లా, గద్దించాడు. పేతురుని, సాతానా నా వెనుకకు పొమ్ము, పేతురుతో చెప్తాడు ప్రభు. పేతురు జాగ్రత్త, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె చల్లించుటకు కోరుకొనెను, కానీ నేను ప్రభువును వేడుకొంటిని.
నీవు స్థిరపరచబడిన తర్వాత జాగ్రత్త, నీ సహోదరులను కూడా స్థిరపరచు. లోకాసువార్త 22:31. లోకాసువార్త మీరు పెద్ద బైబిల్ చదవరు అనుకుంటాను, నేను చాలా సభలకు వెళ్ళినప్పుడు నేను రెఫరెన్స్ నేను వాక్యం చెప్తుంటే వాళ్ళు టకటక రెఫరెన్స్ చెప్పేస్తుంటారు. కానీ మీరు అలాగా మొద్దు పిల్లలు ఉంటారు చూసారు స్కూల్లోనూ, అలా తింగర మొహాలు వేసుకుని చూస్తున్నారు నా వైపు. లైటింగ్ కనబడట్లేదు తల్లి, మంచిదేనం అయితే సారీ. మరి లైటింగ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పట్లేదు, నీకంటే లైటింగ్ లేదు. అలా మొద్దు పిల్లల్లా చూడకండి, లే నిద్రలు వచ్చేస్తున్నాయే అయింది. నిద్ర వచ్చే వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండక్కర్లా, మిమ్మల్ని ఎవరు బతిమాలరు ఇక్కడ. నేను అందరిలాగా నిద్ర వచ్చేవాళ్ళు అల్లెలు చెప్పండి అని అన్ను. నేనేమంటానంటే నిద్ర వచ్చేవాళ్ళు ఇంటికి పోండి అంటాను, ఎందుకంటే నేను కూడా అంతే. పాత సామాన్ మాకు వద్దు, పనికొచ్చి సామానే కావాలి మాకు. 10 మంది ఉన్నా పర్లేదు, వాక్యం పట్ల ఆసక్తి గలవాళ్ళు కావాలి. అర్థమైందా? లూకాసువార్త 22:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని కూడా బట్టి గోధుమల వల్ల జల్లించడానికి మిమ్మల్ని కోరుకున్నాడు. మిమ్మల్ని ఏం చేశాడు? కోరుకున్నాడు. కానీ నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. వాడు కోరుకున్నాడు, నేను వేడుకున్నాను. మరి అలాగే ఇస్కరియోతు, వాడు కోరుకున్నాడు, ఇడు వెళ్ళిపోయాడు. ప్రభు చెప్పిన ప్రభు మాట వినలా, అంటే పనికొచ్చే పాత్ర కాదు. ప్రభుకు పనికొచ్చే పాత్రగా లేడు. ప్రభుతోనే ఉంటున్నాడు కానీ పనికిరాట్లా. మన ఇంట్లో కూడా సామాన్ ఉంటుంది కానీ పనికిరాదు. ఒకప్పుడు ఎంతో ప్రేమతో కొనుక్కుని ఉంటాం దాన్ని, ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అది పనికిరాని పాత్రగా మారిపోద్ది. అప్పుడు పక్కన పడేస్తాం. అప్పుడు ఏమనుకుంటాం? ఆడి కేక వినబడద్ది మనకి, పాత సామాన్లు కొంటాం అని వినబడద్ది. అప్పుడు ఇది మనకు కనబడద్ది. అప్పుడు ఏం చేస్తాం? బయటపడేస్తాం. అమ్మబడద్ది, అమ్మబడద్ది. అప్పుడు అమ్మేసిన తర్వాత బయటకు వెళ్ళిపోతాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, రోజు ఆడవాళ్ళు తల దూకుంటారు కదా, తల దూకుంటారా? బాగా దూకుంటారు. దూకుని చిక్కు తీసుకుంటారట వీళ్ళు. ఏంటారు అది? చిక్కు. మగాళ్ళకు ఉండదులేండి చిక్కు. ఆ చిక్కులన్నీ మీతోనే. చిక్కు తీసుకుంటా ఉంటారు కదా. ఎప్పుడైతే చిక్కు తీశారో ఆ చిక్కు ఎందులో పెట్టేవారంటే, నా చిన్నతనంలో చూరులో దూర్చేవారు. చూరులో లేకపోతే ఇటుకలు గోడ ఉందనుకోండి, ఇటుకలు గోడ మధ్యలో దూర్చేవారు. అంటే అప్పుడు అది పనికిరాంది. కానీ ఇప్పుడు బేభత్సమైన డిమాండ్ మామూలుగా లేదు, బేభత్సమైన డిమాండ్. మరి రోజు వినబడుతుంది కదా కేక, ఏమని తలంటికలు కొంటాం అంటారు. ఇంకానేమో, మొన్న మధ్య ఆవిడ సారాగా డబ్బులు లేవని నిద్రపోతున్న ఆవిడ జడగత్తిరించి అమ్మేసాడట, తలంటికలు కొంటామని వచ్చింది. ఇంక నిద్రలో ఉంది కదా అని సగ్గా గొడవలకెళ్ళి కోసేసినట్టున్నాడు. పెద్ద పెద్ద గొడవ అయింది, కేసు అది, పెద్ద కేసు అది. తలంటికలు కొత్తే మామూలు కేసు అనుకుంటున్నారా? అది పెళ్ళం తలైనా సరే కొయ్యడానికి లేదు, తీసుకెళ్ళి లోపలేసి కుమ్మేస్తారు, మామూలుగా ఉండదు, పెద్ద కేసు అది. సో ఆడికి కూడా రేడి పెరిగిపోయింది ఈ మధ్య. ఇప్పుడు మీరు మామూలుగా నెత్తి మీద ఉన్న అందమైన ఇంటికలు అమ్ముతారా? బాబు నా గుండు తీసుకుని పట్టుకెళ్ళిపో బాబు అంటారా? ఏమండవే ఆ లేజర్ ఇలా తీసుకురండి, తలంటికలు కొని ఆవిడ వచ్చింది, లేదా మంగళని ఇలా పిలవండి, తలంటికలు కొని ఆవిడ వచ్చింది అంటారా? ఏ గుండు మీద ఉన్న అందమైన ఇంటికి అమ్మం మనం. మరి ఏది అమ్ముతాం? ఏదైతే చిక్కు తీసామో దాన్ని అమ్ముతారు. అంటే మనకి పనికిరాంది ఏం చేస్తాం? అమ్మేస్తాం, ఇచ్చేస్తాం, పడికెళ్ళిపో, మాకు అక్కర్లేదు, పడికెళ్ళిపో, డబ్బులు కూడా వస్తున్నాయి కదా, ముందే పడికెళ్ళిపో. అలాగే దేవుడు కూడా అపవాది ఎవని మింగుదినా అని గర్జించు సింహం వలె వెదకుచు తిరిగిలాడుచున్నాడు. రైటే, అంటే గట్టోళ్ళని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డు. రైతు పొలం పంట పండిన తర్వాత చక్కగా కుప్ప నూర్పు అయిపోయిన తర్వాత పోగేసుకుంటాడు ధాన్యాన్ని. పోగేసుకుని చేటతో లేపి గాలికి ఎగరబోస్తాడు. గాలికి ఎగరబోస్తే గట్టి గింజలన్నీ కింద పడిపోతే పొలిగా ఎంత పక్కకి గాలికి ఏమవుద్ది, ఎగిరి పక్కన పడుతుంటుంది. దానికి దీనికి ఒక మోర గ్యాప్ ఉంటుంది. ఈ మోర గ్యాప్లో ఉన్నదాన్ని బస్తాల్లోకి ఎత్తడు. మంచేలో పండిందే, ఆయన పొలంలో పండిందే, ఇది కూడాను బయట బయటదేం కాదు ఇది. అంటే మన సంఘంలో బయట, మన సంఘంలో వాడే బయటడు కాదు. అంటే ఈ పొలిగాయ కూడా ఎవరి సంఘంలో వాడు? మన సంఘంలో వాడే. ఈ పనికిరాంది కూడా మన సంఘంలో ఉందే.
అయినా కూడా ఏం చేసాం? బస్తాల్లోకి ఎత్తామా? ఎత్తామా బస్తాల్లోకి? ఎత్తలా. మరి ఏం చేసాం? ఆ గింజలను కొట్టులోపు వస్తాడట, పొట్టును ఆరని అగ్నితో కాల్చేస్తాడట, మేకలను గొర్రెలను వేరు చేస్తాడట. ఆశీర్వదింపబడిన వారలారా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య జీవమును స్వతంత్రించుకోండి. శపించబడిన వారలారా, గెట్ అవుట్ అన్నాడు. గెట్ అవుట్. దీన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే అపవాది ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. మింగేశాడు కొంతమందిని, వాళ్ళు చోటిచ్చేశారు, వాడికి ఎదిరించలేదు వాడిని. ఎప్పుడైతే చోటిచ్చేశారో వాళ్ళ ఆత్మీయ జీవితంలో భ్రష్టులైపోయారు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, చాలా మంచి విశ్వాసి, బాప్తిసం పొందిన తొలి దినాల్లో చాలా బలంగా ఉండేవాడు, ప్రభు కార్యాల్లో పాలు పంచుకునేవాడు, ప్రార్థనకు వెనకాడేవాడు కాదు, సభలకు వెనకాడేవాడు కాదు, ఎక్కడ వాక్యం అంటే అక్కడ పరుగులు ఎత్తుకుని వచ్చేసేవాడు. వాక్యం అంటే అతనికి ప్రాణం, బైబిల్ చదవడం అంటే అతనికి ప్రాణం. బైబిల్ చదవకుండా భోజనం చేసేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు, ప్రార్థన చేసుకోకుండా పడుకునేవాడు కాదు. అంత చక్కటి విశ్వాసి. ఎవరో వాళ్ళ బంధువులు పెళ్లికి ఆహ్వానిస్తే 10 రోజులు వెళ్ళాడు. ఆ 10 రోజులు బంధువులు పెళ్లికి వెళ్ళినప్పుడు వేటినైతే విడిచిపెట్టి ఇక్కడ దాకా వచ్చాడో అవి మళ్ళీ అక్కడ కనబడ్డాయి. వేటినైతే విడిచొచ్చాడో అవన్నీ ఎక్కడ కనబడ్డాయి? మళ్ళీ ఇప్పుడు పెళ్ళిలో మళ్ళీ కనబడ్డాయి. హాయ్, నీకోసం ఇక్కడ మేము ఎదురు చూస్తూ ఉన్నాం, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినందుకు నీకు బాధ లేదా? ఐ లవ్ యూ, రా అని రెండు చేతులు చాచాయి. ఎప్పుడైతే మళ్ళీ ఆ పాత అలవాట్లు, పాత స్నేహితులు అతనికి అక్కడ పరిచయం అయ్యారో, నిజానికి అతను స్ట్రాంగ్గా ఉన్నాడు అనుకోండి, ఎవరు అతను కదపలేరు. అప్పుడప్పుడు మన వాళ్ళు కూడా అంటారు, మన బంగారం మంచిదైతే వాళ్ళ నొప్పి అనే ఉందండి అంటారా? అనరా? అంటారు కదండి. ఏది మంచిదైతేనట, మన బంగారం మంచిదైతే వాళ్ళు అనుకునేది ఏముందండి? అలాగా మన విశ్వాసం గట్టిదైతే ఆ అపవాదిగాడు మనల్ని ఏం చేయగలడండి? అవునా కదా? మన విశ్వాసం గట్టిది కాదు కాబట్టే ఆడు మనల్ని లైన్లో పెట్టాడు. అదే మన విశ్వాసం గట్టిదనుకోండి, కనీసం వాడు మనల్ని టచ్ కూడా చేయలేడు. ఈరోజు వాడు మనల్ని టచ్ చేశాడంటే కారణం ఏంటి? నువ్వు ఛాన్స్ ఇచ్చావు కాబట్టి. అంతేనా? నువ్వు ఛాన్స్ ఇచ్చావు. ఆ మధ్య ఒక తగు భర్తకి రెడ్ హ్యాండెడ్గా దొరికిందట భార్య, ఎవరితోనో దొరికితే కొడుతున్నాడట, కొడుతున్నాడు తిడుతున్నాడు. మొత్తం ఇదే చేస్తుంటే పెద్దల్లో తగువులు అయి పడుతుంటే ఆవిడ అంటుందట, వాడే నన్ను మోసం చేశాడండి, వాడే నన్ను మాయ చేశాడండి, ఆడే నన్ను మాయ మాటలు చెప్పి లొంగ తీసుకున్నాడండి, వాడే నన్ను మాయ మాటలు చెప్పి లోపరుచుకున్నాడంటే ఎవరో ఒక పెద్ద ఆయన లేచి ఒక్కటి వీకాడట. ఆడు మాయ మాటలు చెప్పాడనుకో, ఆడు అబద్ధం మాటలు చెప్పాడనుకో, వాడు కన్నింగ్ మాటలు చెప్పాడనుకో, వాడు ఏదో నిన్ను ఏదో లొంగ తీసుకోవడానికి ఏదో చెప్పాడనుకో, నీ బుద్ధి ఎక్కడ చచ్చింది? దౌర్భాగ్యురాలా అన్నాడట. మరి బాగానే ఉంది కదా, కరెక్టే కదా. అది నీ బుద్ధి ఏమైంది? వాడు తప్పుకు ప్రేరేపిస్తే, వాడు చెడ్డదానికి ప్రేరేపిస్తే, వాడు అన్యాయపు కార్యక్రమాలకు ప్రేరేపిస్తే నీ భర్తతో నీకున్న నిబంధనను నువ్వు ఎలా మర్చిపోయావు? నీ భర్తకు నువ్వు చేసిన నిబంధనను ఎలా మర్చిపోయావు? నీ ప్రమాణాన్ని ఎలా మర్చిపోయావు? నువ్వు తప్పు చేసావంటే దాంట్లో నీ వాట కూడా ఉంది. వాడొక్కడిదే తప్పంటే కుదరదు, నీ తప్పు కూడా ఉంది. కాబట్టే ఇరువురు కలిసి ఏం చేశారు? పాపం చేశారు. ఇదే మాదిరి అపవాది మన జీవితంలోకి చొరబడుతున్నాడంటే మనం ఛాన్స్ ఇస్తేనే చొరబడతాడు. కానీ ప్రభు అంటాడు, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును. నువ్వు ఎదిరించనంత వరకు అపవాది నిన్ను మోసగిస్తూనే ఉంటాడు, నిన్ను మాయ చేస్తూనే ఉంటాడు. తెలివిగా చొరబడతాడు నీ దగ్గరికి, చాలా తెలివిగా చొరబడతాడు. అర్థమవుతుందా? అప్పుడు నిన్ను నన్ను పనికిరాని పాత్రగా చేసేస్తాడు. పనికొచ్చే పాత్రవు కాదు, పనికిరాని పాత్ర. ఈరోజు సంఘాల్లో చాలామంది ఉన్నారు పనికిరాని పాత్రలు, పనికొచ్చే పాత్రలు కాదు వాళ్ళు. ఈయన వెళ్ళాడు పెళ్ళికి వెళ్ళాడు, ఆ పెళ్ళిలో మళ్ళీ
ఆ పాత స్నేహితులు పరిచయం అయ్యారు. మెల్లిగా బలవంత పెట్టడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అక్కడ వాళ్ళ మధ్యలో ఉన్నాడో వాక్యం లేదు, సహవాసం లేదు, విశ్వాసులతో సాంగత్యం లేదు, పవిత్రంగా బ్రతుకుతున్న వాళ్ళతో లేడు. మండే కట్టెల్లో ఉంటే మనము మండుతాం. ఆ కట్టెల్లో మండుతున్న కట్టెల్లో నుంచి ఒక కట్టెను తీసి పక్కన పెడితే మెల్లిగా క్రమక్రమంగా ఈ కట్టె ఆరిపోద్ది. ఎందుకంటే ఇది వరకు ఈ కట్టె మంటలో ఉండేది, ఇప్పుడు ఈ కట్టెకు మంట అంటుకోవడం మానేసింది. రోజు మండుతున్న ఈ కట్టె బాగుండేది, ఈరోజు ఎప్పుడైతే మంటకు దూరం అయిపోయిందో ఈ కట్టె లోకానికి దగ్గరైపోద్ది. లోకానికి దగ్గరైపోయి ఏదో ఒకరోజు చచ్చిపోద్ది. చచ్చిపోయిన తర్వాత నిత్య జీవానికి దూరమైన నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోద్ది. అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి, గెట్ లాస్ట్, గెట్ అవుట్ అంటాడంతే ఆయన. అలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి జీవితాల్లోకి రాకుండా జాగ్రత్తగా ఉండాలి, గట్టిగా నిలబడాలంటాడు. అందుకే దేవుడు గట్టిగా నిలబడాలి, అపవాదిని ఎదిరించాలి. వాడు మీ అద్దరు నుంచి పారిపోతాడు. నీ విశ్వాసం గట్టిదైతే వాడిని నేను చేయలేడు. కానీ ఇతని విశ్వాసం ఎలా ఉందంటే బలహీనంగా ఉంది, గట్టిగా లేదు, గట్టిగా లేదు. వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, అరే ఈ ఒక్కసారికి రా. ఏంది యేసు ప్రభువుని నమ్ముకుంటే బోలు మంది ఆగట్లేదా? ఏ యేసు ప్రభువుని నమ్ముకుంటే బోలు మంది ప్యాకెట్ ఆడట్లేదా? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎలాగే ఉండాలని రూల్ ఉందా? బోలడంత మంది చేస్తున్నారు ఈ పనులన్నీ, మనం చేస్తే ఏమైనా తప్ప అని మెల్లిగా మనల్ని లాగేస్తేనట విశ్వాస విషయంలో ఏమైపోతాం? భ్రష్టులమైపోయి మరలా పాపపు జీవితంలోనికి, మరలా రోత జీవితంలోనికి, మరలా గత జీవితంలోనికి, మరలా నీచమైన జీవితంలోనికి వెళ్ళిపోతాం. మన రక్షణను మనం చేజేతులారా వదులుకుంటాం, మన రక్షణను మనం చేజేతులారా పాడు చేసుకుంటాం. అందుకే బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా చెప్పిందంటే, పేతురుగారు రాసినటువంటి రెండవ పత్రిక, రెండవ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం ప్రియులారా. పేతురుగారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుంచి జాగ్రత్తగా చూడాలి ఏం రాయబడిందో. వారు ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత, ఏ జ్ఞానం అటది? యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం అనగా చాలా సంవత్సరాలు చర్చికి వెళ్ళడం వల్ల వచ్చిన జ్ఞానం, చాలా సంవత్సరాలు వాక్యం చదవడం వల్ల వచ్చినటువంటి జ్ఞానం, అనుభవంతో కూడినటువంటి జ్ఞానం. నేర్చుకుని ఒక అనుభవం వచ్చేసింది. అర్థమైందా? ఈ అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత, ఏ మాలిన్యాలు? లోకంలో ఉన్న మాలిన్యాలు. లోకమంతా మలినంతో నిండిపోయింది. ఆ లోకంలో ఉన్న మాలిన్యాలను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి మరలా అంటే ఒకసారి అందులోంచి తప్పించుకున్నాడు, మరల ఇప్పుడు ఎందులో పడ్డాడు? ఆ తప్పించుకున్న దాంట్లోనే చిక్కుకున్నాడట. ఏ వలలో నుంచి అయితే ఈ పక్షి తప్పించుకుందో మరలా వెళ్ళి అదే వలలో పడిపోయింది. ఏ గుంటలో నుండి అయితే ఇది తప్పించుకుందో మరలా వెళ్ళి అదే గుంటలో పడింది. వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల మరలా తాగుడిని జయించేసిందా? మరలా వ్యభిచారం నిన్ను జయించేసిందా? మరలా జారత్వం నిన్ను జయించేసిందా? మరలా దొంగతనం నిన్ను జయించేసిందా? మరలా ఈ లోక సంబంధమైన శరీరాశ, ఈ లోక సంబంధమైన నేత్రాశ, ఈ లోక సంబంధమైన జీవపుడంబం, ఈ లోక సంబంధమైన అపవిత్రమైన భూతు మాటలు ఇవన్నీ నిన్ను జయించేసాయా? మళ్ళీ అందులో పడిపోయావా? మళ్ళీ అందులోనే పడిపోయావా? మరలా వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే ఇంకా దరిద్రమైపోద్దట, ఇంకా దరిద్రంగా మారిపోద్దట. మరీ చెడ్డదగును అంటే ఇంకా చండాలంగా మారిపోతారు, ఇంకా అసహ్యకరంగా మారిపోతారు. ఒకప్పుడు యేసుక్రీస్తు మాటలు చెబితే వీళ్ళు మారారు, మారి మళ్ళీ ఏమారిపోయారు. ఇప్పుడు ఏ మాటలు చెప్పాలి వీళ్ళకే? మళ్ళీ యేసుక్రీస్తు మాటలే చెప్పాలా? చెప్తే ఏమంటారు ఇప్పుడు? ఆల్రెడీ మేము వినేసినవి అంటారు. ఒకప్పుడు కొత్తగా విన్నారు కాబట్టి మారారు, మారి కొన్నాళ్ళు అందులో నడిచారు, బాగా అనుభవం వచ్చింది, ఇప్పుడు అందులోనే పడిపోయారు. అప్పుడప్పుడు చూడండి మనకి డాక్టర్లు చెప్తుంటారు, బాబు ఈ మెడిసిన్ ఎక్కువ ఎక్కువ వాడేస్తే, పదే పదే వాడేస్తే కొన్నాళ్ళకి అది ఏం చేయదట?
పనిచేయదు. ఎందుకంటే నీ శరీరం దానికి ఏమైపోద్ది? అలవాటు పడిపోద్ది. ఇంకా పవర్ నీకు వేసినా ఏమవ్వదు, వర్క్ చేయదు, పని చేయదు. ఎందుకంటే అయిందానికి కాని దానికి, అయిందానికి కాని దానికి వాడటం మొదలెట్టావు. ఇంకా పదే పదే వాడటం వల్ల నీ శరీరానికి అది ఏమైపోయింది? అలవాటు అయిపోయింది. అలాగే మనకు కూడా వాక్యం అలవాటు అయిపోద్ది. వాక్యం అలవాటు అయిపోతే చేసే పనికి మనల్ని పనులు చేస్తూనే ఉంటాడు, వాక్యం వింటూనే ఉంటాడు. చేసే నీచమైన పనులు చేస్తూనే ఉంటాడు, వాక్యం చదువుతూనే ఉంటాడు. చేసే భ్రష్ట కార్యాలన్నీ చేస్తూ ఉంటాడు, ప్రార్థన మళ్ళీ చేసేస్తుంటాడు. మన మధ్యలోకి వచ్చి మైకి తీసుకుని పనికి మాలిన జీవితం జీవిస్తూనే ఉంటాడు. ఇక్కడికి వచ్చి మళ్ళీ పరిశుద్ధుల్లో పాటలు పాడతాడు. అలాంటి దొంగలు లేరు, ఎంతమంది ఉన్నారు. పాటలు పాడి ప్రతోడు పరిశుద్ధుడేం కాదు, పాటలు పాడి ప్రతోడు పవిత్రుడేం కాదు, వాక్యం చదివే ప్రతివాడు గొప్పవాడేం కాదు, ప్రార్థన చేసే ప్రతివాడు విశ్వాసేమి కాదు. వాళ్ళ జీవితాలు ఒకటి, పైకి మాత్రం ఒక రొంగేసుకుంటారు అంతే, గోడకే సున్నం వేసినట్టు. ఆ నలుపు అంతా లోపలే ఉంటుంది, సున్నం బయటకు ఉంటుంది. అందుకే తెల్లగా అంతుంటాయి పండగ పండగకి గోళ్ళు. లోపల మాత్రం ఏముంటుంది, నలుపు అలాగే ఉంటుంది. పైకి ఏమేసాం? సున్నం వేసాం. ఒకడు చూడండి, కంగారు కంగారుగా ఏదైనా పెళ్లికి అడవడైపోయింది అనుకోండి, స్నానం చేయకుండా కొత్త బట్టలు వేసి పోతుంటాడు పెళ్ళికి. అంటే లోపల మురికంతా అలాగే ఉంది, పైకి మాత్రం ఏమేసాడు? ఇతరి బట్టలు వేసాడు. ఇతరి బట్టలు వేసి పెళ్ళికి వెళ్ళిపోయాడు. ఏందిరా బాబు, ఇక్కడ ఎలక్సచరీ గొప్ప వస్తుందంటే ఈ దగ్గరే లోపల నుంచి వస్తుంది. లోపల మురికంతా లోపలే పెట్టుకున్నాడు, పైకి మాత్రం ఏమేసాడు? ఇస్త్రీ బట్టలు వేసాడు, కొత్త బట్టలు వేసాడు. అలాగా పెయింట్ వేసేసిన బతుకులు చాలామందివి, పెయింట్ బతుకులు, పెయింటు. ఎంతమంది ఉంటారు పెయింట్ వాళ్ళు? ఈ బతుక్కి బతుక్కి పెయింట్ అయ్యకూడదండి. కావాలంటే తలకేసుకోండి, ఎవడొద్దండు. అదేం తప్పు కదా, వేసుకోండి కావాలంటే. మీకు మొన్న ఒక ఆయన కలిశాడు, ఎంత బాబు నీ వయసు అంటే 55 ఏళ్ళండి. తలటే బాబు ఇంత నలుగుందండి, అలా అలాగ ఉంటుందండి అంటున్నాడు. వయసు ఎంతట? 55 ఏళ్ళట. తల మాత్రం ఎలా ఉంది? నల్లగా నిగనిగలాడిపోతుంది. వేసాడు పెయింటు, తప్పులేదేమిని, నేను తప్పంటలా, వేసుకోండి మీ ఇష్టం. మీరు తలకు పెయింట్ వేసినందువల్ల పాపులు అవరు, బ్రతుక్కి పెయింట్ వేస్తే మాత్రం పాపులు అవుతారు. జాగ్రత్త, హృదయానికి పెయింట్ వేస్తే పాపం, తలకు పెయింట్ వేయడం పాపం కాదు. ఒకవేళ మీకు ఏమైనా పెయింట్ కావాలంటే వేసుకోండి, షాప్కి వెళ్ళి వేయించుకోండి. అబ్బో మరీ ముసలితనం కనబడిపోతే రేపు అందాల పోటీల్లో అవార్డు రాదేమో అని. అందాల పోటీలు ఏమి రాదు, అవార్డు రాదు. అందుకని మరి ముసలితనం కనబడకూడదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? వెయ్యాలి పెయింట్. సో వేసుకుంటే వేసుకో, అదేం పాపం కాదు. కానీ మనసుకేకు పెయింటు, హృదయానికేకు పెయింటు. నువ్వు హృదయానికి పెయింట్ వేసావనుకో వేషధారి అంటాడు దేవుడు. వారు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు ఎక్కడో, హృదయం ఏమో కాకినాడలో ఉంది, మనిషి ఏమో అమలాపురంలో ఉన్నాడు. ఎవడకు కావాలి? ఎవడకు కావాలి చెప్పండి. కాబట్టి హృదయం ఎలా ఉందో పైకి అలా ఉండాలి క్రియలు. ఇక్కడికి వచ్చి పాటలు మాత్రం, ప్రభువా నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం, ప్రభువా నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం, ప్రభువా నీకోసం చచ్చిపోతాను, ప్రభువా నాకు ఉన్నదంతా నీకే, ప్రభువా నీకు ఉన్నదేమన్నా ఉంటే నేను దోసుకుపోకుండా ఉంటే చాలు. కొంతమంది సభలకు వచ్చి చెప్పులు దొంగతనం చేసి పోతారు, దౌర్భాగ్యులు. అందుకే ఈ మధ్య సభల్లో బాబు ఎవరు చెప్పులాళ్ళు కిందట్టు కూర్చోండి అంటున్నారు. ఇంకా కుర్చీలు లేనప్పుడు బరకాల మీద, లేకపోతే మీ చెప్పులు మీ కాలుకే ఉంచుకోండి. ఆయన మొన్న ఎవడో పాస్టర్ గారి చెప్పులు కొట్టించాడు, ఇంకా దారును. ఇంకా అప్పటి నుంచి నాకు భయం వేసి వేదిక మీద తెచ్చేసుకుంటున్నాను. మరి నా చెప్పులు ఎవడైనా కొట్టేస్తాడేమో అని. మళ్ళీ కాళ్ళు లేకుండా నడుచుకుంటూ వెళ్ళాలి కదా, చెప్పులు లేకుండా. ఏమైనా గుచ్చుకుంటే అదొక ఇబ్బంది. నిజమే ఇది. మన ఎక్కడో సభ జరుగుతుందట, పాస్టర్ గారు ఎందుకులే అని చెప్పి అక్కడ ఇట్టారట చెప్పులు. ఈయన మంచి ఉద్యమంగా ప్రసంగం చేసుకుంటున్నాడు. ఆడెవడో వచ్చాడు, ఇంతమందిలో ఎవడ కొట్టించాడు ఎలా తెలుస్తుంది? సీసీ కెమెరాలు ఏమైనా ఉంటాయట ఇక్కడ. ఆడొచ్చి ఆడ చెప్పులు అక్కడ అరిగిపోయిన చెప్పు సూది పినిసి కూర్చుని చెప్పులు అక్కడ వదిలేసి ఆడు మంచి చెప్పులు వేసి పోయాడట. అంటే ఆడు చూసుకున్నాడు ఎక్కడెక్క సెట్ అవుతాయి మనకని. పాస్టర్ గారి సెట్ అని ఇద్దరు ఇంచు ఒకటే అనమాట. అబ్బా కరెక్ట్, నా ఇంచున సేవకుని నాలుగు పిలిచారు అనుకుని ఉంటాడు. సరిగ్గా నా సైజ్ అవ్వకుండా పిలిచారు అనుకుని ఇంకా వేసి పోయాడు అనమాట. ఇలా దొంగలు ఉంటారు ఇక్కడ. మళ్ళీ వాళ్ళు వచ్చి ఏం పాడతారు పాటలో, నాకేమున్నా ప్రభువా, ఏం చేస్తావు ప్రభువా, చెప్పులు దొంగతనం చేసుకుపోతాను ప్రభువా.
కొంతమంది బైబిల్ కొట్టేస్తుంటారు, ఇంకేళ్ళు మహాదైద్యం అనమాట. ఈ బైబిల్ కొట్టేయండి వీడు, దౌర్భాగ్యులారా. దేవుని వాక్యం కూడా దొంగతనం చేసి పట్టిపోతారా? అంటే అండి, నా బైబిల్ కొంచెం చిరిగిపోయిందండి, ఇది కొంచెం కొత్త బైబిల్ అండి. ఆ కళ్ళు మూసుకుని మంచి ప్రార్థనలో ఉందండి కిందటేసి. ఆవిడ ఏం చేయొచ్చండి, చక్కగా నా బైబిల్ ఆ ప్లేస్లో పెట్టి ఆ బైబిల్ నా సంఖలో పెట్టుకుని అలా ప్రార్థన చేసుకుంటే వెనక్కి వెళ్ళిపోవడమే. సగం దూరం వెళ్ళిన తర్వాత కళ్ళు తెరిచి మెలుగాల పోవడమే ఆ కొబ్బరి తోటలోకి. ఏడు ఒక బైబిల్ కోసం ఇంత కర్మ, నీకు సిగ్గులేదు నీ బతుక్కి? ఓ 300 400 పెడితే బైబిల్ వచ్చేస్తుంది. బైబిల్ దొంగలు వస్తారు సభలకి, ఈ దొంగలు వస్తారు. మొన్న ఎక్కడో పెద్ద సభ జరుగుతుంటారు, 2 స్కూటర్లు అట్టుపోయారు. ఇప్పుడు వాక్యం వెంట మానేసి వెళ్ళిపోతారేమో బయటికి, మీ స్కూటర్ ఉందలేదు చూసుకోవడానికి. నిజమే ఇది, 2 బైకులు దొంగతనం జరిగినాయి. మొత్తం మీద ఆడు ఎవడో మొత్తం మీద వేరే తాళం పెట్టి తీసేసుకుని 2 బైకులు వేసిపోయాడు. పాపం వీడు గోల. ఇంకా వేసిపోయినాడు ఎవడో సభకు వచ్చాడు. సభకు వచ్చి కాసేపు వాక్యం విని మంచి టైం చూసుకొని, ఇప్పుడు మంచి రసబొట్టు మీద ఉంది వాక్యం, ఎవడు రాడు, కొడితే ఇప్పుడే కొట్టేయాలని వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి చాలామంది సభలు జరుగుతున్నాయి కానీ ఇద్దరు వాలంటీర్లను కాపలా పెడుతున్నారు. ఎక్కడ? బళ్ళు దగ్గర. ఇంకా రేపటి నుంచి చెప్పుల దగ్గర కూడా కాపలా పెట్టాలి మనం. సభల్లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలి, అంత కర్మ వచ్చి పడింది మనకి. వీళ్ళందరూ ఏమని పాటలు పాడతారు? ఎన్ని తలసినా ఏది కొట్టేయాలన్నా అది జరిగేది నీ చిత్తమే ప్రభువా, నేను ఊరికే కొట్టేశాను ఏంటి ప్రభువా, నీ చిత్త ప్రకారమే కొట్టేశాను ప్రభువా, మరి నాకు అది కనబడేలా ఎందుకు చేసావు ప్రభువా నువ్వు? ఆ చెప్పులు నాకంటే ఎందుకు పడాలి ప్రభువా? ఆ బైబిల్ నాకంటే ఎందుకు పడాలి ప్రభువా? ఆ బైక్ నాకంటే ఎందుకు పడాలి ప్రభువా? మరి నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే అని కొట్టుకుపోతాడనమాట కదా. ఇంతమంది దొంగలను మెయింటైన్ చేస్తున్నాం మనం సంఘాల్లో, ఎంత బాధాకరం చూడండి. చివరికి అలాగ అయిపోయింది. ఒక ఆవిడ పెద్ద గొడవట ఆ రోజు, నా నూనె డబ్బా పోయిందని. నూనె డబ్బా అంటే ప్రార్థన చేయించుకుందామని తెచ్చుకుందట ఆవిడ, అది కూడా కొట్టేసాడట ఆవిడ. అంటే ఆడేమనుకున్నాడంటే, ఏదో ఒకటి చచ్చినట్టు పెళ్ళికి వచ్చిందే కట్నం, ఇంటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా తలకు రాసుకు పడుకుందాం అనుకుని ఉంటాడు, పట్టుపోయాడు. వారి మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డది, మరీ చెడ్డది. వారు అలాంటి దౌర్భాగ్యులు, అలాంటి చెడ్డ ప్రజలు, అలాంటి దైవ భయం లేని దుర్మార్గులు, సాతాను వశమైపోయిన వారు. పాత సామాను, కొత్త సామాను కాదు, ఏ సామాను? పాత సామాను. సాతాను వశమైపోయారు వాళ్ళు. అలా సాతాను వశమైపోయిన వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని. ఏ మార్గం అది? నీతి మార్గమా అవినీతి మార్గమా? నీతి మార్గం. నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే, అసలు ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియకపోయిండుంటే మీకు మేలురా నాయన అన్నాడు. చూసారా? వాడితే అంటాడు ఇస్కరియోతితో, యోధతో, ప్రభు నీవు పుట్టి ఉండని ఎడల నీకు మేలు. వాడు పుట్టి ఉండని ఎడల వాడికి మేలు. అసలు పుట్టుకుని ఉంటే బాగుండేదిరా, పుట్టి ఇంత బతుకు బతికి ఇలాంటి సాగు చచ్చావంటే, ఎంత బతుకు బతికి ఎక్కడ చచ్చావు, ఇంటి వెనకాల చచ్చావు దౌర్భాగ్యుడా, అసలు పుట్టుండకపోతే బాగుండేది అన్నాడు ప్రభు వాణ్ణి, ఇస్కరియోతుని. అలాగే ఇక్కడ అంటున్నాడు, అసలు మీరు ఈ రక్షణ మార్గంలోనికి రాకుండా ఉంటేనే బాగుండేది. వచ్చి చెడిపోవడం కంటే, వచ్చి పడిపోవడం కంటే, వచ్చి మరలా లోకంలో కలిసిపోవడం కంటే, కొన్నాళ్ళు ప్రభుతో తిరిగి మరలా సాతానుతో కలిసిపోవడం కంటే, కొన్నాళ్ళు ప్రభు పక్షాన్ని నిలబడి మరలా సాతాను పక్షానికి వెళ్ళిపోవడం కంటే, అసలు మీరు రాకుండా ఉంటే బాగుండేది ఈ మార్గంలోనికి అన్నాడు. మీరు రాకుండా ఉంటే బాగుండేది. వచ్చి పడిపోయారు, వచ్చి భ్రష్టులైపోయారు, వచ్చి నాశనం అయిపోయారు మీరు అన్నాడు. తర్వాత మాట, కుక్కట తన వాంతికి తిరుగుద్దట, కక్కేసి ఆ వీధికి ఈ వీధికి తిరుగుతే ఎక్కడికో పోవద్దు అలాగా. 2 ఈదులు తిరిగి మళ్ళీ ఎలా వస్తుందో, ఇది ఫ్రెష్ అనుకుంటుంది కుక్కది, అదే గక్కింది అనుకోతుంది. అది ఏమనుకుంటుంది? అబ్బా ఎవరో ఇక్కడ పెరిగన్న మడేశారనుకుంటుంది. ఓ దౌర్భాగ్యురాలా, అది నువ్వు గక్కిందే, ఎవడో పడేసింది కాదు, అది నువ్వు గక్కిందే.
మళ్ళీ ఆ కక్కిన దానికి ఏం తిరుగుతోంది? కుక్క తిరుగుతోంది. చూసారా ఎంత హీనాతిహీనమైన బ్రతుకులు. నువ్వు వదిలేసిన దానికోసం మళ్ళీ వెళ్తున్నావు. నువ్వు విడిచిపెట్టేసిందే ఒకప్పుడు, ఇది వద్దనుకున్నావు ఒకప్పుడు. వద్దనుకుని ఏం చేశావు? వదిలేశావు. వద్దనుకుని వదిలేసిన దానికి మళ్ళీ తిరిగావంటే నువ్వు కుక్క ఇద్దరు ఒకటే అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? అది కుక్కతో ఎవరిని పోలిస్తున్నాడు? మనల్ని పోలిస్తున్నాడు. ఎవరైతే పడిపోయారో వాళ్ళని, ఎవడైతే లోకంలో కలిసిపోయాడో వాళ్ళని పోలిస్తున్నాడు. అరే నీకంటే కుక్కనయ్యం. అది కక్కిన దానికి తిరిగి పశువది జంతువది దానికి తెలీదు, దానికి విచక్షణ లేదు, వివేకం లేదు. విచక్షణ లేదు కాబట్టి, వివేకం లేదు కాబట్టి అది కక్కి మళ్ళీ అదే తింటుంది. మరి నీకో విచక్షణ ఉందిగా, వివేకం ఉంది కదా, తెలివి ఉంది కదా, జ్ఞానం ఉంది కదా. నువ్వు ఊసిన ఉమ్ము మళ్ళీ నోట్లో రాణించుకుంటావా? అంత అసహ్యకరమైన బతుకా నీది, అంత నీచమైన జీవితమా నీది అని పడిపోయిన వారిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పడిపోయిన జీవితాలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంత పాపిష్టి బ్రతుకానిది, అంత పనికిమాలిన బ్రతుకానిది. నువ్వు కక్కిన దానికి మళ్ళీ నువ్వే తిరుగుతావా? నువ్వేదైతే కక్కేశావో దానికోసం మళ్ళీ పరుగులు తీస్తావా అని దేవుడే ప్రశ్నిస్తున్నాడు. కక్కిన కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది, శుభ్రంగా కడిగేట పంది తీసుకొచ్చి, ఎక్కడ దొరలేదట అది గతంలో, బురదలో దొరలేదు. ఎంత ఆనందంగా ఉంటుందో బురదలో లెగదు అది. చూసారు ఎప్పుడైనా? మీరు కావాలంటే కుచ్చేసి కూర్చోండి కొంచెం దూరంగా, మీకు చిరాకు రావాలేమో కానీ చూడడానికి దానికి చిరాకు రాదు, అందులోనే ఉంటుంది. వెళ్ళిపోయి బాబు అందులోంచి లేచంటే వెళ్ళదు అది. హాయిగా డన్లప్ బెడ్ మీద పడుకున్నట్టు, ఏసీ రూమ్లో ఉన్నట్టు ఫీల్ అవుతుంటుంది. ఆ బురదలో అలా దొలుతుంది, ఇలా దొలుతుంది, మూతి లోపల దించుతుంది, ఇటు కాళ్ళు పైకి ఎత్తుతుంది, అలాగే ఎత్తుతుంది, ఇలాగే ఎత్తుంది, చక్కగా దొలుతా 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 ఉంటుంది బురదలో. ఎన్ని గంటలైనా దానికి ఏమి రాదు, చిరాకు రాదు, విసుగు రాదు. ఇప్పుడు దాన్ని ఏదో విధంగా బలవంతంగా పైకి లాక్కొచ్చి, అరే ఇలా చేయకూడదు, నేను నీట్గా చేస్తాను చూడు, దుబాయ్ నుంచి నీకోసం సెంటు తెచ్చాను, అది నీకు రాస్తాను, కువైట్ నుంచి వచ్చేటప్పుడు నీకోసం బాడీ లోషన్ తెచ్చాను, అది కూడా నీకే రాస్తాను, చక్కగా నిన్ను ఇజ్రాయెల్ సబ్బుతో కడుగుతాను, అసలే మేమందరం అక్కడికి వెళ్ళి వస్తుంటాం అని చెప్పి చక్కగా తోమేసి, చక్కగా తోమేసి, ఏ కత్తర నుంచో తెచ్చిన కొత్త బట్టలు కట్టేసి దానికి నీట్గా సెంటర్ రాసేసి సౌదీ నుంచి తెచ్చిన సైనోటి మెళ్ళేసావు అనుకో, అబ్బా ఇన్ని రకాలుగా నన్ను అలంకరించారు అని అనుకొని అది అందంగా పైన ఉంటుందా? మళ్ళీ బురద కనబడింది అనుకోండి, నా ఒంటి మీద బంగారం ఉందా, ఈ బంగారం బురదలో పెట్టొచ్చా అని అనుకోదు అది. నా మీద కత్తర్ నుంచి తెచ్చిన వస్త్రం ఉంది, అసలే అరబ్బోళ్ళు వేసుకుంటారట ఇది, ఎంత మంచి వస్త్రం నా మీద కట్టారు అని అనుకుంటుంది అది, అనుకోదు అది. నాకు ఇంత మంచి దుబాయ్ సెంటర్ రాశారు, కువైట్ నుంచి తెచ్చిన బంగారం నా మెళ్ళ వేశారు అని అనుకుంటుంది అది, అనుకోదు. ఇలాంటివి బురదలోకి వెళ్ళకూడదు, ఇవి చాలా కాస్ట్లీవి, ఇవి చాలా పవిత్రమైనవి, ఇవి చాలా మంచివి, ఇవి చాలా అందమైనవి, ఇవి బురదలోనికి వెళ్ళకూడదు అని అనుకుంటుందా? అనుకోదు. మరి నీ పరిస్థితి ఏంటి? వాక్యం శక్తివంతమైనది, ప్రార్థన శక్తివంతమైనది, దేవుని మాటలతో కూడిన పాటలు శక్తివంతమైనవి, నీ దగ్గర ఉన్నటువంటి భక్తి జీవితం ఇది చాలా ఉన్నతమైనది, అందమైనది, విలువైనది, సొగసైనది, రమ్యమైనది, రమణీయమైనది. ఇలాంటి ఖ్యాతి కలిగినవన్నీ నీ హృదయంలో పెట్టుకుని అలాంటి గొప్ప వాటితో నువ్వు మరలా లోకం అనే బురదలోనికి జంప్ చేసేసావంటే పంది మాదిరి, ఇక పందికి నీకు తేడా ఉంది చెప్పు. విలువైన వస్తువులు దాని మీద ఉన్నాయన్న సంగతి అది మర్చిపోయింది. నీతో పాటు గొప్ప ఖ్యాతి గల ఆత్మ సంబంధమైన ఉన్నాయన్న సంగతి నువ్వు మర్చిపోయావు. దానికి నీకు తేడా ఏమైనా ఉందా? ఉందా? పలానా సంఘానికి నేను సభ్యురాలండి, పలానా సంఘంలో నేను సభ్యుడినండి, పలానా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి కట్టిన సంఘంలో కొన్ని వందల రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి బ్యాప్తిజం పొంది బతుకుతున్న దాన్నండి, బతుకుతున్నవాడినండి, నేను ఎన్నో సభల్లో పాల్గొన్నాను, ఎన్నో ప్రార్థనల్లో పాల్గొన్నాను, ఎన్నోసార్లు నేను దేవుని పనికి కానుకిచ్చాను, దేవుని పనికి సహకరించాను, ఇన్ని విధాలుగా దేవునితో కలిసి నడిచాను, ఈరోజు మరలా లోకం అనే బురదలోనికి జంప్ చేశాను. అప్పుడు అంటాడు ఆయన, అలాంటి వారు ఆ ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియకుండుటే వారికి
మేలు. అలాంటి బతుకు బతకడం కంటే నువ్వు బాప్తిజం పొందకుండా ఉంటే బాగుండేది. అలాంటి బతుకు బతకడం కంటే కూడా మరలను సంఘానికి రాకుండా మొదటే ఆగిపోయి ఉంటే బాగుండేది. అదే నీకు మేలు. నువ్వు పుట్టకుండా నీ ఎడల నీకు మేలు. ప్రియులారా, ఆలోచించండి. రాత్రి ఇలాంటి దారుణాతి దారుణమైన జీవితాలు, ఇలాంటి భయంకరమైన జీవితాలు, ఇలాంటి భ్రష్టు పట్టిపోయిన జీవితాలు క్రైస్తవ సమాజంలో కనబడుతున్నాయి. పేరుకు మాత్రం క్రైస్తవులు, తీరుకి సాతాను సంబంధులు. వాళ్ళని మింగేశాడు అపవాది. అలా మింగబడిన గుంపులు ఒకవేళ మీరు ఉంటే ఈ రాత్రి మీ ఆత్మీయ జీవితాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. చివరి రాత్రి సభకి మళ్ళీ మీకు ఇలాంటి మాటలు దొరకవచ్చు, దొరకపోవచ్చు. మళ్ళీ మీకు ఇలాంటి అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. మీరు బతికి ఉండొచ్చు, లేదా చచ్చిపోవచ్చు. ఎవరు చెప్పలేరు రేపేమి సంభవించునో. మీకు తెలియదు, మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఎందరో మన కళ్ళ ముందు కూలిపోయారు, మన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం నడుస్తున్నాం, ఏదో ఒకరోజు మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మనతో ఏది రాదు. దిగంబరులమై ఈ లోకానికి వచ్చాం, దిగంబరులుగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఈ రాత్రి నీ ఆఖరి రాత్రి అయితే ఏం చేస్తావో ఇప్పుడే ఆలోచించుకో. దేవుని వాక్యం విని ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నావా, తిరిగి నిలబడు. తిరిగి నిలబడ్డా పడిపోకుండా జాగ్రత్త పడు. చాయిస్ ఈజ్ యువర్స్. చాయిస్ నీ చేతుల్లో ఉంది. టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఒక మంచి నిర్ణయం తీసుకో. మంచి ఆలోచనతో ఇక్కడి నుంచి వెళ్ళు. మంచి నిర్ణయం ప్రభుతో ఒక మంచి సంధి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రభువ, నా హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవడానికి శక్తినీవు ప్రభువ. నీ మార్గాల్లో నడవడానికి శక్తినీ ప్రభువ, జ్ఞానమీ ప్రభువ. నీ వాక్యం వింటున్నప్పుడు బాగానే ఉంటుంది ప్రభువ. వాక్యం వినడం మానేసిన తర్వాత మళ్ళీ పనికి మాలింది, దాన్ని పనికి మాలిన అయిపోతున్నాడు ప్రభువ. మరి ఏం చేయాలి అప్పుడు? ఒకటే ఒక పరిష్కారం, అన్నం తిన్నప్పుడు బలంగానే ఉంటుంది ప్రభువ, అన్నం మానేస్తే నీరసం వస్తుంది ప్రభువ. అర్థమైపోయిందా మీకు సమాధానం? అన్నం తిన్నప్పుడు ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. అన్నం మానేస్తే ఏమొస్తుంది? నీరసం వస్తుంది. అలా వాక్యం విన్నప్పుడు ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. ఇప్పుడు రోజు అన్నం తింటున్నావా, సంవత్సరానికి ఒకసారి తింటున్నావా? రోజు అన్నం తినేవాళ్ళు ఉన్నారా ఇక్కడ? సభల్లో అన్నం తినేవాళ్ళు ఉన్నారా? రోజు అన్నం తినేవాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఆదివారం మాత్రమే అన్నం తినేవాళ్ళు ఉన్నారా? నేను చెప్పిన క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ అర్థమైపోవాలి. ఆదివారం మాత్రమే అన్నం తినేవాళ్ళు చేయొద్దండి. ఇంకా అర్థం అవ్వలేదు మీకు? ఇంకా అర్థం అవ్వలేదు మీకు? ఆదివారం మాత్రమే అన్నం తింటానండి అన్నవాళ్ళు చేయొత్తాలి. రోజు తింటారు కదా, అది ఏ అన్నం అది? ఎస్ ఎస్, యువర్ రైట్. అక్షయ ఆహారం అన్నాడు దాన్ని, అక్షయ ఆహారం. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను మా పిల్లలకి, అరే నాన్న మీరందరూ వాట్సాప్ గ్రూప్లో ఉండండి, రోజు వాక్యాలు నేను ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా మీ గ్రూప్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను అమలాపురంలో మాడతాను, వాళ్ళు గ్రూప్లో ఉండి వింటూ ఉంటారు, వినాలి. లేదా లైవ్లో వింటూ ఉంటారు, వినాలి. మా పిల్లలందరికీ అదే చెప్తాను. మూడు చోట్ల ఆరాధనలు జరుగుతాయి, బలభద్రపురం, రాజమండ్రి, మండపేట. నేను ఎక్కడ మాట్లాడినా వాక్యం ప్రతి ఆదివారం మూడు ఆరాధనలు మీరు పాల్గొవాలంటాను. మూడు ఆరాధనలో కూడా ఒకే చెప్పిన వాక్యం మళ్ళీ చెప్పను. కొన్ని కొన్ని చోట్ల ఈ ఆరాధనలో చెప్పిందే మళ్ళీ రెండో ఆరాధనలో చెప్తారు, రెండులో చెప్పిందే మళ్ళీ మూడులో చెప్పింది. నేను అలా చెప్పను, ఎందుకంటే ఇక్కడ చెప్పింది అక్కడ చెప్పను, అక్కడ చెప్పింది మళ్ళీ చెప్పను. మూడు కూడా కొత్త పాఠాలు చెప్తూ ఉంటాను, సరికొత్త విషయాలు చెప్తూ ఉంటాను. అవన్నీ పిల్లలు వినాలంటాను. ఎందుకు వినాలంటారు? మీరు బాగా తింటే బలంగా ఉంటారు, తిండి లేకపోతే ఎండిపోతారు. మిమ్మల్ని ఎండబెట్టానా దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఎందుకంటే మీ ఆత్మలను కాయిచున్నవారు లెక్క అప్పగించవలసిన వారి వలె కాయిచున్నారు. కాబట్టి అంతమంది పిల్లల్ని, వేల మంది పిల్లల్ని దేవుడు నాకు అప్పగించాడు. ఇంతమంది పిల్లల్ని నాకు అప్పగించినప్పుడు కొన్ని వేల మందికి నేను నా చేతులతో బాప్తిస్మ ఇచ్చాను. ప్రతి ఆదివారం మా సంఘానికి ఉన్న ప్రత్యేకత బాప్తిస్మాలు ఇస్తూనే ఉంటాం. ప్రతి ఆదివారం ఎవరో ఒకరికి ఇస్తాం బాప్తిస్మ. అందుకే చర్చి దగ్గర కుండి గట్టి పడేసాం, దాని నిండా నీళ్ళు పెడతాం. వారం వారం ఎవరో ఒకరు వస్తుంటారు, అయ్యగారు మీ వాక్యం విన్నామండి, మారు మనసు పొందామండి. బాప్తిస్మ గురించి మరలా ఒకసారి అక్కడ ఉన్న పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చక్కగా బాప్తిస్మ ఇచ్చి పంపించేస్తూ ఉంటాం. ఆ దగ్గరలో ఉన్న సంఘాలకు బోండమ్మా అని. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, హైదరాబాద్ నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, చెన్నై నుంచి, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. సో ప్రతిరోజు వాక్యం వినండి, ప్రతిరోజు వాక్యం నేర్చుకోండి, వదిలేయకండి. రోజు అన్నం తింటే బలంగా ఉంటావు, వారానికి ఒకసారి తింటే ఎందుకు పనికి రాకుండా పోతావు. ఈరోజు ఎక్కువ మంది వారానికి ఒకసారి అన్నం తినేవాళ్ళే ఉన్నారు. మళ్ళీ అసలు బైబిల్ కూడా ఓపెన్ చేయరు. మళ్ళీ ఆదివారం రావాలి బైబిల్ తెరవాలంటే కొంతమంది బతుకుల్లో. నిజమా కాదా మీరే చెప్పండి. ఆదివారం వస్తే తప్ప బైబిల్ తెరవరు. ఆ ఆదివారం తెరిచేది కూడా రెండు పేజీలో, మూడు పేజీలో. రెండు మెతికలు తిని బతికేయండి వారం అంతా.
అర్థమైంది. కంచం దగ్గరికి వెళ్ళండి, రెండు మెతుకులు ఇలా తీసుకుని కూరలు అలా ముంచండి, ఆ రెండు మెతుకులు అలా నోట్లో వేసుకోండి, నీళ్ళు తాగేసి వెళ్ళిపోండి. మళ్ళీ వచ్చే ఆదివారం వరకు ఆ రెండు మెతుకులు కూడా తినకండి. ఏమైపోతారు? సచ్చి ఊరుకుంటారు. ఎందుకు పని చేయరు? ఇంకా ఎందుకు పని చేయరు? బాడీ ఎందుకు పనికిరాదు? న్యూట్రిషన్స్ ఉండవు లోపల, మనకి సరైన పోషకాలు అందవు, అన్ని అవయవాలు వీక్ అయిపోతాయి. అలాగే ఆత్మీయ జీవితం కూడా వాక్యం లేకపోతే ఏమైపోద్ది? వీక్ అయిపోద్ది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, చక్కగా వాక్యంలో ఎదగండి, చక్కగా మీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోండి, పడిపోయిన స్థితిలో ఉంటే తిరిగి నిలబడండి. ప్రభు వంటి ధన్యత మీ అందరి జీవితాలకు దయచేయను గాక. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవ, ఇంతవరకు మీ పిల్లలకు విలువైన మీ మాటలు అందించడానికి మీరు చేసిన సహాయమును బట్టి స్తోత్రం తండ్రి. ఎత్తబడిన వాక్యం మీ పిల్లల హృదయాల్లో పలింపు చేయండి తండ్రి. విని విడిచిపెట్టే గుంపులో గాక, విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని కొన్న సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, ఇదిగో ప్రభా వేదిక క్రింద ఉన్నటువంటి నా ప్రియ దైవజనులందరినీ, వారి సంఘాలని, కూడి వచ్చిన మీ పిల్లల్ని, వారి కుటుంబాలని, ఈ సభలు ఏర్పాటు చేసిన నిర్వాహకుల్ని, వారి సంఘాన్ని, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోమని, వారిని ఇంకా దీవించి ఆశీర్వదించమని ప్రభా. పిల్లల ప్రయాణమే తమ గృహాలకు వెళుతూ ఉండగా క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చమని క్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.